గబ్బర్ సింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకులకి చేరువైన బాలీవుడ్ నటి మలైకా అరోరా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. దీంతో ఇటీవలి కాలంలో మలైకా అరోరాకి అన్నీ చేదు అనుభవాలే ఎదురవుతున్నాయనే అభిప్రాయం సానుభూతి ఆమె అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఆమె తండ్రి మరణం వెనుక వివరాల్లోకి వెళ్తే, మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే మానసిక రుగ్మత డిప్రెషన్తో బాధపడుతున్న ఆయన వైద్య నిపుణుల ద్వారా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన సూసైడ్ చేసుకున్నారు అనే వార్త బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపిందే. బాంద్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనిల్ అరోరా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసిందే. ఆయన మానసిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చెప్పారు. ఆయన తను నివాసముండే భవనంలోని 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ మరణాన్ని సూసైడ్ గా పేర్కొంటూ బాంద్రా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా మలైకా అరోరా భావోద్వేగంతో తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పోస్ట్ చేశారు. మీ హృదయంలో అలాంటి వాళ్ళకి చోటు ఇవ్వకండి అంటూ పోస్టులో పేర్కొన్నారు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనే సందేహాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దుర్వార్త వినడం చర్చనీయాంశమవుతోంది. ఇదిలా ఉండగా గత 6 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్తో బ్రేకప్ అయిందనే వార్తలు గుప్పమంటున్నాయి. ఇలాంటి బ్రేకప్ విషాదంలో తండ్రి మరణం మరింత కుంగదీసేలా చేసిందని మలైకా స్నేహితులు సన్నిహితులు పేర్కొంటున్నారు. అయితే సంఘటనా స్థలానికి అర్జున్ కపూర్, మలైకా అరోరా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ కూడా చేరుకున్నారు.